ఓకే శర్మిల గారు మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జగనన్న విసిరిన బాణం శర్మిల అన్నారు ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది ఏ పార్టీ విసిరిన బాణం శర్మిల ఇప్పుడు అంటే ఎవరో ఒకరు బాణంగా విసిరితేనే నేను రావాలనా అంటే ఒక ఆడది ఒక తన్రో ఒక అన్నో ఎవడన్నా ఏదన్నా పుష్ చేయకపోతే ఎన్కరేజ్ చేయకపోతే ఎవడు ఏది చేయలేదనా ఏమిటని ఎందుకండి నేను ప్రజల బాణంగా ఉండకూడదా ప్రజల బాణంగా ఉండాలనే తెలంగాణలో పార్టీ పెట్టా నేను తెలంగాణ ప్రజల బాణాన్ని మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతాము ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటి నుంచి అయ్యి మేము పోరాటం చేసి ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతాము వారు మమ్మల్ని నమ్మి విశ్వసిస్తే వాళ్ళకు నమ్మకంగా అధికారం చేపట్టి వాళ్ళకు సేవ కూడా చేస్తాం అదే మా లక్ష్యం ప్రజల కోసం సంక్షేమం కోసం వైఎస్ఆర్టీపీ చేస్తున్నామని చెప్పారు రాజనగరం స్ట్రాటజీ అంటున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఈ స్ట్రాటజీ పని చేయకుండా పోతే మన పార్టీ లైవ్ లో ఉంటుందా లేకపోతే చిరంజీవి పార్టీ లాగా ప్రజారాజ్యం మాదిరిగానే షట్టర్ మూసేస్తారా ఒకటి రెండోది దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా ఉంటున్నాయి ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే మన తెలంగాణలో మీరు పెట్టిన వైఎస్ఆర్టీపీ కూడా అలాగే ఉంటుందా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది ఒక ఆర్గనైజేషన్ నేను ఉన్నా లేకున్నా కూడా ఈ పార్టీ నడుస్తుంది అయినా ప్రజలు మా సంక్షేమాన్ని మేము చెప్పే అజెండాను నమ్మరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు ఒక్కసారి ఆ జెండాను చూసారా ఒక్కసారి ఆ జెండాను చూడండి లాంచ్ లో మేము చెప్పింది ఏమిటి సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ధి నీలి రంగు అంబేద్కర్ గారి ఫిలాసఫీ సమానత్వానికి చిహ్నం పాలపిట్ట రంగు స్వయం సమృద్ధికి తెలంగాణ శుభానికి సంకేతం మధ్యలో వైఎస్ఆర్ గారు సంక్షేమానికి సంతకం ఇవన్నీ తెలంగాణలో అచీవ్ చేయడానికే మేము పార్టీ పెట్టాం డెఫినెట్ గా మేము సక్సెస్ అవుతాం అందులో నాకు అనుమానమే లేదు ఏదో ఒక రోజు నేనే ముఖ్యమంత్రిని అవుతాను తెలంగాణకి చూస్తూ ఉండండి అని జెండా ఎజెండా ప్రకటించకముందే ముఖ్యమంత్రిని అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ అది ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ మాత్రమే దానికి ఏం శాంచిటీ లేదు అని చెప్పినటువంటి వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు మీరు అడుగుతున్నది ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రిని అవుతాను నేను పవర్ హంగ్రీ ఫైన్ ఫైన్ నేను అప్పటికి జెండా అజెండా కూడా ప్రకటించలేదు అయినా కూడా నేను ముఖ్యమంత్రిని అవుతాను అని మీ అని చెప్పాను సో నేను పవర్ హంగ్రీ అని నన్ను ఆరోపిస్తున్నారు పవర్ అనేది ఇప్పుడున్న టైంలో పవర్ అనేది ఇక్కడ మిస్యూస్ అవుతుంది తెలంగాణలో పవర్ని అబ్యూస్ చేస్తున్నారు పవర్ని వాళ్ళ స్వార్థానికి వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాడుకుంటున్నారు ఇక్కడ పవర్ని అలాంటి వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకోవాలి అంటే పవర్ని మిస్యూస్ కాకుండా ఆపాలి అంటే పవర్ని అబ్యూస్ చేయకుండా ఆపాలి అంటే అలాంటి వారి చేతుల్లో నుంచి పవర్ తీసేసుకోవాలి నిజమైన పవర్ ఉండాల్సింది ప్రజల చేతుల్లో ప్రజల గుండెల్లో ఉండం కదండి నిజమైన పవర్ అది కదండి కావాల్సింది ఎవరికైనా కూడా ఇక్కడ రీసౌండ్ అవుతుంది పవర్ని మిస్యూస్ కాకుండా ఆపడం పవర్ని అబ్యూస్ కాకుండా ఆపడం పవర్ని ప్రజల చేతుల్లో పెట్టడమే మా లక్ష్యం ఆ దిశగా ఒకవేళ నా చేతుల్లో పవర్ ఉంటే నేను న్యాయం చేస్తాను ప్రజలకు న్యాయం చేయగలను అన్న నమ్మకం నాకు ఉంది కనుకనే ఆ రోజు ఆ మాట అనడం జరిగింది అన్న ఒక విషయం చెప్తాను నేను వైఎస్ఆర్ గారిని మా నాన్నగారిని 30 ఏళ్ళు
30 years he worked for the people in public life. 30 samacharalalo 25 samacharalu ayanaku power ledu. 25 samacharalu ayana cheyyani kashtam antu ledu. ఎంతగా తపించారో ప్రజలకు మేలు చేయాలని వాళ్ళకి ఇది రావట్లేదు అని ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి ఇది చేయండి ఈ ప్రాజెక్ట్ చేయండి ఈ పని చేయండి ఈ పథకం చేయండి ఎంతమందిని అడిగాడో అదేదన్నా చేస్తే వైఎస్ఆర్ గారికి పేరు వస్తుందని ఎంతమంది దాని చేయకుండా మానేశారు ఎన్ని మంచి పనులు అలా తను చేయాలనుకొని చేయలేకపోయాడో నేను కల్లారా చూసిందని కాని అన్న లాస్ట్ 5 ఏళ్లు వైఎస్ఆర్ గారికి అధికారం వచ్చింది 5 ఏళ్లలో కసితీర తనివితీర తను చేయాలనుకున్నదంతా చేసి చూపించాడు వైఎస్ఆర్ గారు అది పవర్ కున్న పవర్ అది ఆ కుర్చీకున్న పవర్ నేను కోరుకుంటున్నది ప్రజలకు మేలు చేయాలని నా గుండెలో నిజాయితీ ఉంది ప్రజలకు మంచి చేయాలి అన్న తపన ఉంది నా గుండెలో ఈ ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేయాలి అన్న భావన ఉంది ఈ గడ్డ మీద పార్టీ పెట్టాను ఈ గడ్డ బాగు కోరడం నా బాధ్యత ఈ గడ్డ బాగు కోసం నా ఆకరి ఊపిరి వరకు పని చేస్తాను ఒకవేళ ఎమోషన్ లో ఆ మాట అనుంటే ఆ మాట నేను వెనక తీసుకోవటం లేదు ఐ యామ్ నాట్ పవర్ హంగ్రీ నేను చూడని పవర్ లేదు నేను అనుభవించని భోగం లేదు నేను చూడని అధికారం లేదు 15 ఏళ్ల కిందే నేను సీఎం కూతుర్ని ఐ యామ్ నాట్ పవర్ హంగ్రీ నేను ప్రజలకు మేలు చేయాలి అందుకోసమే పార్టీ పెట్టాను అదే చేస్తాను అందుకోసమే ఇక్కడ ఉన్నాను